మనోవ్యాధే మందు. అనగనక ఒక రాజు. ఆ రాజు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ చీకు చింత లేకుండా చాలా కాలం జీవించాడు. రాజ్యానికి శత్రుభయం లేదు. రాజకార్యాలు చూడటానికి సమర్థులైన మంత్రులున్నారు. ఇంకా రాజుగారికి ఉన్న పనల్లా ఏమిటంటే సుష్టిగా భోంచేయటము, కడుపులో చల్ల కదలకుండా కూర్చొని రకరకాల వినోదాలు అనుభవించటము. ఇలా ఏళ్ల తరబడి తిని కూర్చుంటే ఎవరికైనా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది. రాజుగారికి అంతే అయింది. పొట్ట బాణలాగా పెరిగింది. ఒళ్ళు లావై బరువెక్కిపోయింది. కూర్చున్నవాడు లేవటం కూడా కష్టమైపోయింది. నడవటానికి అసలే శక్తి లేదు. తన స్థితి తలుచుకుంటే రాజుగారికే భయం పట్టుకొచ్చింది. శరీరం ఐరావతంలాగా పెరిగిపోయింది. అడుగు తీసి అడుగు పెట్టలేడు. సన్నగా ఉన్న వాళ్ళని, గబగబా నడిచే వాళ్ళని, చువ్వలాగా వంగిలేచే వాళ్ళని, సునాయాసంగా పరిగెత్తే వాళ్ళని చూసి ఆ రాజు, అయ్యో నేనిలా లేకపోతేనే నా ఒళ్ళు కరిగితే ఎంత బాగుండు అని రాజు మనసులో అనుకునేవాడు. ఏళ్ల తరబడి పెంచిన ఒళ్ళు వద్దనుకుంటే పోతుందా? దానికేదో ఒకటి చెయ్యాలి కదా. తన ఒళ్ళు తగ్గించే ఉపాయం చూడమని మంత్రులను ఆజ్ఞాపించాడు. మంత్రులు మాత్రం ఏమి చెయ్యగలరు? వైద్యులను పిలిపించి సలహా అడిగారు. వైద్యులు ఏవో మందులిచ్చారు. రాజుగారు మందైతే తింటాడు గాని పథ్యాలు చెయ్యడు. పథ్యాలు సరిగ్గా ఉండకపోతే మందులు పనిచేయవు. ఇది ఇలా ఉండగా రాజుగారి శరీరం తేలిక చేయటం తమకు సాధ్యం కాదని వైద్యులు కూడా చేతులు కడిగేసుకున్నారు. ప్రయత్నాలు వ్యర్థమవుతున్న కొద్దీ రాజుగారికి సన్నపడాలన్న ఆదుర్ద జాస్తి అయింది. తనన్ని సన్నగా చువ్వలాగా చేసిన వాడికి అర్ధరాజ్యమైనా ఇస్తానని ఆయన మంత్రులతో అన్నాడు. మంత్రులు అదేవిధంగా చాటింపు వేశారు. అర్ధరాజ్యం కోసం ఆశపడి అడ్డమైన వాళ్ళు వచ్చి రాజుగారిని హైరాణ పెడతారేమోనని మంత్రులు ఏం చేశారంటే, రాజుగారి శరీరం తగ్గించిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తామని, చికిత్స ప్రారంభించి విఫలులైన వాళ్ళని ఉరితీస్తామని చాటింపు వేశారు. అంటే ఏమన్నమాట, వస్తే అర్ధరాజ్యం, పోతే ప్రాణం. అర్ధరాజ్యం రాకపోతే మానే, చావటానికి ఎవడు సిద్ధపడతాడు? అందుచేత చాటింపు విని ఎవ్వడూ ముందుకు రాలేదు. ఈ చాటింపు కూడా పారలేదని రాజు విచారిస్తూ ఉండగా యోగానందుడనేవాడు వచ్చి ఆయన శరీరం తగ్గిస్తానని అన్నాడు. అందుకు మంత్రులు యోగానందుడితో, అందుకు గాను ఏ ఔషధాలు ఉపయోగించేది మాకు చెప్పాలి, మా ఎదుటే వాటిని తయారు చేయాలి అని మంత్రులు యోగానందుడితో అన్నారు. అందుకు యోగానందుడు, మామూలు మందులన్నీ మీరు వాడే ఉంటారు, అయినా నేను రోగి యొక్క జాతకం చూడనిదే మందివ్వను. అందుకే నా వైద్యానికి తిరుగులేదు. రాజుగారి జాతక చక్రం ఇప్పించండి అని యోగానందుడన్నాడు. మంత్రులు రాజుగారి జాతకం యోగానందుడికిచ్చారు. అతడు దాన్ని చాలాసేపు పరిశీలించి, రాజుగారికి మందులతో పనిలేదు, ఇంకా 30 రోజులకు ఆయన ఆయుర్దాయం ఎలానో తీరిపోతుంది అని అన్నాడు. ఆ మాటలు విని మంత్రులు, రాజుగారి జాతకం చూసి ఎవరూ ఈ మాట అనలేదు, నువ్వు చెప్పేది వట్టి అబద్ధం అని మంత్రులన్నారు. నేను చెప్పేది అక్షరాలా జరిగి తీరుతుంది. నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ 30 రోజులు నన్ను నిర్బంధంలో ఉంచండి అని యోగానందుడన్నాడు. మంత్రులు యోగానందుణ్ణి ఖైదులో ఉంచి అతడి అన్నపానాదులకు తగిన ఏర్పాట్లు చేశారు. రాజుగారికి మాత్రం యోగానందుడు చెప్పిన జోస్యంలో గురి కుదిరింది. తన జోస్యంలో ఎంత నమ్మకం లేకపోతే ఆ యోగానందుడు తనకు తానై ఖైదులో ఉంటాడు? ఇంకా 30 రోజులకు చనిపోతానన్న భయం రాజుగారిని బాగా పట్టుకొని మనోవ్యాధి కింద పరిణమించింది. ఒక్కొక్క క్షణమే గడుస్తూ ఉంటే తన ప్రాణం కొంచెం కొంచెంగా పోతున్నట్టనిపించింది. ఆయనకు వినోదాలు చూడాలన్న ఆసక్తి పూర్తిగా పోవటం అటుంచి అన్నహితవు తప్పింది. కంటికి కునుకన్నది రాకుండా పోయింది. ఆ రోజుకా రోజు రాజుగారి మనోవ్యాధి పెరగసాగింది. యోగానందుడి మాటలు నిజం కావని మంత్రులు ఎంత ధైర్యం చెప్పినా రాజుగారి మనోవ్యాధి తగ్గలేదు. యోగానందుడు చెప్పిన గడువు పూర్తయ్యే రోజుల్లో ఆయన పూర్తిగా మంచం పట్టాడు. బంధువులతో మంత్రులతో మాట్లాడటం కూడా మానేశాడు.
ముప్పై రోజులు ఎలాగో గడిచాయి. రాజుగారు చిక్కి శల్యమయ్యాడే తప్ప చావలేదు. 31వ రోజున ఆయన మనోవ్యాధి తీసేసినట్టుగా పోయింది. ఆయన మంచం మీద నుంచి లేచి గబగబా మంత్రులుండే చోటికి వెళ్ళి, ఆ దుర్మార్గుడెక్కడా? అబద్ధం చెప్పినందుకు ఆ యోగానందుడనే వాణ్ణి ఇప్పుడే కొరతవేయండి అని రాజు మంత్రులతో అన్నాడు. మంత్రులు ఖైదు నుంచి యోగానందుణ్ణి విడిపించి తెప్పించారు. రాజుగారు బోనులో పులిలాగా అటూ ఇటూ పచార్లు చేస్తూ యోగానందుణ్ణి చూడగానే మండిపడి, దుర్మార్గుడా, తప్పుడు జోస్యం చెప్పి నన్ను హింసిస్తావా? నీకేమి శిక్ష విధించాలి అని రాజు పట్టరాని ఆగ్రహంతో అన్నాడు. అందుకు యోగానందుడు చిరునవ్వు నవ్వి, శిక్షనా? నాకింకా బహుమానమిస్తారనుకుంటున్నానే అని యోగానందుడన్నాడు. నాకు ఆయుర్దాయం లేదని అబద్ధాలు చెప్పినందుకు నీకు బహుమానమా అని రాజు నిర్ఘాంతపోయి అన్నాడు. రాజా, నేను మీకు చికిత్స చేయవచ్చాను కానీ జోస్యం చెప్పటానికి రాలేదు. మీ కొవ్వంతా కరిగిపోయింది, మీ శరీరం చువ్వలాగా అయింది, మీరు తేలికగా నడవగలుగుతున్నారు, కావాలిస్తే పరిగెత్తగలరు కూడా. ఇంతయ్యాక నేను చేసింది చికిత్స కాదంటారా అని యోగానందుడన్నాడు. రాజుగారు ఆశ్చర్యపడ్డారు. వెంటనే ఆయన నిలువుటద్దం దగ్గరకు వెళ్ళి తన శరీరం పరిశీలనగా చూసుకొని పరమానందం చెందాడు. పొట్టంతా మాయమైపోయింది, కొవ్వంతా కరిగిపోయింది, ఇప్పుడు తాను అందరిలాగానే మామూలుగా ఉన్నాడు. మనోవ్యాధి మందులాగా పనిచేసింది. రాజు అన్నమాట ప్రకారం యోగానందుడికి అర్ధరాజ్యమిచ్చారు.